ఏంటిది? ప్యాన్ నీళ్ళు. తెలుస్తూనే ఉంది. చిచి, లోపల అప్పలరాజు ఉన్నాడా? లేరు. ఎక్కడికి వెళ్ళాడు? వచ్చాక కనుక్కొని చెప్తాను. పని మనిషికి అంత పొగరు పనికిరాదు. ఏంటి, నేను పని మనిషినా? వాళ్ళు ఇచ్చిన బట్టలు కట్టుకున్నంత మాత్రాన నువ్వు పెద్ద జమీందారు కూతురు అయిపోవు. పనోళ్ళు పనోళ్ళులా ఉండాలి. ఎవరిదా కారు? నాదే అప్పలరాజు మావా. ఓరి 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 ఓరి, పెంటపాడు ప్రెసిడెంట్ లింగరాజా? ఏంటి అవతారు, పులేసం ఏమైనా ఎత్తనావా? అదేం కాదు, దిగేటప్పుడు మల్లెపూలు అనే దిగాను. మీ పనిపిల్ల ప్యాడ్ నీళ్ళు కొట్టింది నా మొహన. నీకంటే రంగు తక్కువగా కనిపిస్తాను పనిపిల్ల అనుకున్నాను. చెప్పులు ఇసుకొట్టేస్తాను, దానికి వాళ్ళ అమ్మ రంగు వచ్చింది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూశాను కదా, సరదాగా జోక్ చేశాను. ఏమనుకోకమ్మా, మర్చిపోయా. ఇదిగో నీకు లంకాకి చుట్టలు ఇష్టం అని తీసుకొచ్చా, తీసుకో. పేడ కంపు కొడుతుంది. అవును మరి, ప్యాడ్ నీళ్ళు తక్కువ కొట్టిందా మరి? అప్పలరాజు, ఏమా తోట దగ్గరికి వెళ్ళి వస్తున్నావా? అవునే. ఏమి లేదు, ఈ మధ్య దొంగలు పెడద ఎక్కువైందంట. లింగరాజు గారు ఇక్కడ ఉంటే దొంగలు అక్కడ ఎలా పడతారే? ఊరుకో అప్పలరాజు మావా, కామెడీకి కూడా ఓ హద్దు ఉండాలి. హలో అమ్మా, 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 ఆ ఎందుకైనా మంచిది, ఓసారి వచ్చిపో. అలాగేనమ్మా, మా అమ్మాయి బెంగళూరులో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తోంది కదా, ఈ విషయం తెలుసుకొని మన సీఎం గారు చుట్టుపక్కల వాళ్ళకి సౌకర్యంగా ఉంటుందని మా ఊళ్ళో కంప్యూటర్ సెంటర్ పెడదాం అనుకుంటున్నారు. ఆ లెక్కన మా ఊళ్ళోనే అన్ని సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి. సర్లే, ఎండను పడి వచ్చావు కదా, ఏం తీసుకుంటావు? అమ్మాయి నీళ్ళు. ప్రెసిడెంట్ గారికి తాగడానికి ఏమైనా తీసుకురా అమ్మా. ఏం తీసుకుంటారు? ఏమున్నాయి? ఇదేమన్నా కాఫీ ఓటీలు అనుకున్నావా? మజ్జిగ తీసుకుంటారా? వద్దమ్మా, పులుపు పడదు. పోనీ పాలు తీసుకుంటారా అండి? మందం మందం చేస్తుంది. అలాగా పోనీ కాస్త కాఫీ అయినా తాగుతారా? కాఫీ తాగకూడదు, డాక్టర్ సలహా ఇచ్చాడు. పులుగుల మందు తీసుకురామ్మా, లేకపోతే ఏంటి? కామెడీగా చల్లగా ఏదైనా తీసుకురామ్మా. చల్లగా తీసుకొస్తాను, తీసుకొస్తాను, చల్లగా తీసుకొస్తాను. అమ్మాయికి నీ తీరు రాలేదు, చాలా నెమ్మది. హలో, ఎవరు? కలెక్టర్ గారు నమస్కారం అండి. ఏంటి సార్, మా ఊరు వస్తారంటున్నారా? అంతకంటే భాగ్యం ఉందండి, రండి. నమస్కారం. నమస్తే. ఏమిటో మావా, మా అమ్మాయి కంప్యూటర్ ఇంజనీర్ అయిన తర్వాత ప్రతి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మా ఊరు వద్దాం ఉన్న వాళ్ళే. అవును, ఇంతకీ మీ అమ్మాయి ఏం చదువుతుంది మావా? అదే. ఇంకా దానికి చదువు ఎందుకు? ఓ అయ్య చేతిలో పెడితే సుఖంగా కాపురం చేసుకుంటుంది. అంతా తాగేకు, నీ ఫ్రెండ్ కూడా ఉన్నాడుగా, వాడికి కూడా ఇవ్వాలిగా. లింగరాజు, నన్ను పని మనిషి అంటావా? నీ పని చెప్తాను, ఏమనుకుంటున్నావో. నేను పని మనిషినా? పెళ్ళిళ్ళు ఏంటంకల్? ఏదో పెళ్లి గిళ్ళి అంటున్నారు. సరే, ఇందా నువ్వన్నట్టే చల్లగా ఉందమ్మా. దీని పేరేంటమ్మా? తిడుకు. తిడుక? అవునంకల్, మొన్న ఈ టీవీలో వస్తే చూసి నేర్చుకున్నాను. ఇంకా సపోస్తావమ్మా? అయ్యో తప్పకుండా అంకుల్, మీకులేదా? దీన్ని ఎలా తయారు చేస్తారమ్మా? అమ్మమ్మ చెప్పకూడదు అంకుల్, ఆ చెప్తే మీరు నేర్చుకుంటారుగా. అలాగా? పోలేమ్మా, నేను తాగాలనుకున్నప్పుడల్లా మీ ఇంటికి వస్తా. తప్పకుండా. హలో. హలో, ఎవరు మాట్లాడేది? నేనే రా సన్నాసి మాట్లాడేది. హోమ్ మినిస్టర్ గారా? నమస్కారం. నమస్కారం. ఏడు చేపలే, ఏదో కోతలు. నువ్వు ఏంటి, మా ఊరు వస్తానంటున్నారా? రండి రండి. నేను మీ ఊరు రావడం ఏంట్రా, నువ్వే మా ఊరు వచ్చావు. ఎక్కడా? ఓ పాలి పక్క తిరిగి చూడు, చూద్దాం. అమ్మమ్మమ్మమ్మా, నాకు అర్జెంట్ గా ప్రైమ్ మినిస్టర్ గారు పని అప్పచెప్పారు, నేను ఇప్పుడే వస్తాను. నేను ఎమర్జెన్సీగా రన్నాను. హోమ్ మినిస్టర్ అట, చీఫ్ మినిస్టర్ అట, ప్రైమ్ మినిస్టర్? ఏదో కోతలు ఏడును, ఎంత లొట్టలు వేసుకుంటూ తాగాడు. తిడుకో, అదేదో నాకు కూడా కాస్త అంతా ఇవ్వకపోయేవామా. అబ్బా, తిడుకంటే కుడితేనానా? కుడితే ఎంత కమ్మగా తాగాడు. లేకుంటే ఈయనకు కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు, పెద్ద పోస్ట్ కొడుతున్నాడు. ఈ అవమానం నీది కాదు, నాది. ఆరు నూరైనా సరే, నువ్వు పట్నం వెళ్ళి ఆడు కూతురు చదివిందే, అదేదో అదేరా కంప్యూటరు? అది నువ్వు చదవాల్సిందే. ఎంత బ్రహ్మాండంగా ఉంది, ఎకరాలు మంద కాదనుకుంటే బంగ్లా మందే. శబాషు. గుడ్ మార్నింగ్, సూట్కేస్ ప్లీజ్. ఏమంటున్నాడు?
సూట్ కేసు మోస్తానంటున్నాడు. ఇలాగే మొత్తం మొత్తం అని చెప్పి ఎత్తి వెళ్ళిపోతారు. అమ్మా, పోయినేడాది కరణం గారి కోడలు పెట్టేమైంది, మొత్తాన్ని పట్టుకెళ్ళాడు. ఇంతవరకు పట్టలేదు అక్కలేదు అమ్మా. గుడ్ మార్నింగ్ అంకల్. అంకులా పెంకులా, ఎవడ్రా నువ్వు? నేను మావయ్య, బుజ్జిగాడిని. చిన్నప్పుడు ఇంతుండేవాడిని, బుజ్జాన్ని ఎత్తుకుని చీచీ అని అడించేవాడివి. చిన్నప్పుడు అందరూ అంతే ఉంటారు లేవో. ఏదో పల్లెటూరుడు కదా మోసం చేద్దాం అని చూస్తున్నామేమో. నీలో చాలా మందిని చూశాను. ఏలేదు అంతా ఇక్కడ ఉన్నారండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? గో క్లాస్ రూమ్కి వెళ్ళండి. గో నువ్వు క్లాస్ రూమ్కి వెళ్ళు. మార్నింగ్ సార్. వెళ్ళావు, వెళ్ళండి. ఎవరు మీరు? ఏం కావాలి? ఈడవడే గోసి మెళ్ళ కట్టుకున్నాడు. ఏం కావాలి మీకు? ఇది కాలేజీయేనా? కాలేజీయే. కంప్యూటర్ కాలేజీనా? కంప్యూటర్ కాలేజీయేనా? మా సావిత్రి పిన్ని కూతురు ఇక్కడ చదువుతోంది. సావిత్ర మహానటి చచ్చిపోయింది కదా. చెయ్యి, పోయి నాగుల సౌతికి మా ఇంటికి వచ్చింది. గుమ్మడి పండులో ఉంది. ఎవరండి మీరు? ఏం కావాలి? మాకి కాలేజ్ కావాలా? కాలేజ్ కాదు నాన్న, సీట్ కావాలి. ఒక్క సీట్ ఏం కర్మమ్మా? ఓ పాతిక ఎకరాలు తోట అమ్మేసామంటే ఇట్టాడు కాలేజీలు పది కొంటామా? ఈ కాలేజ్ అమరయ్యా. ఎంతకీ నువ్వెవరు? నేనా? ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ ని. మీకు సీట్ కావాలి కదా? అవును. లోపలికి రండి. వద్దమ్మా, లోపలికి రా అని చెప్పి తీసుకెళ్లి చాకు చూపించి మెడ ఉన్న నగలు జేబులో ఉన్న డబ్బులు కొట్టేస్తారు. నమ్మడానికి లేదు. ఇంతకి మీకు సీట్ కావాలా కర్లేదా? కావాలి. రా నాతోటి. రాము. అయితే గెట్ అవుట్. ఏమంటున్నాడే? మన ఇద్దరిని బయటికి వెళ్ళమంటున్నాడు నాన్న. ఎంత ధైర్యం రా నీకు? నీ అంతరం ఏంటి, నా అంతరం ఏంటి? నన్ను బయటికి పోమంటావా? ప్రిన్సిపాల్ గారు, ఇక్కడ ఏం జరుగుతోందండి? జార్జ్ బాబు, సమయానికి వచ్చి నన్ను రక్షించావయ్యా. వాడు చెప్పింది నాకు అర్థం అవదు, నేను చెప్పింది వాడు అర్థం చేసుకోడు. ఆఫ్ఘనిస్తాను, అమెరికా వార్లో ఉన్నాయి. ఉండండి, నేను చదివి చదువుతాను. మీకేం కావాలండి? సీట్ కావాలంటే. అబ్బా, మీరు లాడల్లో మధ్యలో అడ్డుపడకండి, నేను చెప్తాను కదా. మీకేం కావాలండి? సీట్ అమ్మా, లోపలికి రా, మాట్లాడుకుందాం. వద్దు, ఈడు తోడు దొంగలాగే ఉన్నాడు. గొలుసులు జేబులు కొట్టేసేవాళ్ళగా లోపల ఇంకెంత మంది ముఠా ఉన్నారు. మేము నేను అలాంటి వాడిని కాదండి. నేను ఇక్కడ లెక్చరర్ని. అంటే? అంటే పంతుల్ని. ఈయన ప్రిన్సిపాల్, అంటే పెద్ద పంతులు. కుమ్ములో పెట్టిన పచ్చ వంకాయలాగా ఆడు ఉన్నాడు, ఎండిపోయిన పొట్లకాయలా ఈడు ఉన్నాడు. ఈడు పొంతులేంటి, ఆడు పెద్ద పొంతులేంటి? ఇదిగో ఇదిగో అమ్మా, ఇగో ఈయన లెక్చరర్, నేను ప్రిన్సిపాల్ అని. కాదు కాదు కాదు, నేను లెక్చరర్, ఆయన ప్రిన్సిపాల్ అని వాళ్ళకి చెప్పమ్మా. అవును బాబాయ్, ఆయన ప్రిన్సిపల్ గారు, ఈయన లెక్చరర్ గారు. మనం ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందాం. రానా, సూట్ కేస్ చూడు. ఎప్పటికైనా నమ్ముతావా నేను లెక్చరర్ అని? నమ్ముతున్నాను కాబట్టి నీ చేతికి ఎత్తున్నాను. పెట్టట్రా. ఏమైంది? ఏంటి అలా ఉన్నావు? ఏం చేయమంటావు? మీరంతా కలిసి నన్ను టీస్ చేశారు కదా. ఈ గెటప్ చూసి టీస్ చేయక లవ్ చేస్తారా? ఈ గెటప్ ఏమైందమ్మా? ఏమైందో చెప్తా పదా, రా. ఫస్ట్ యువర్ హెయిర్ స్టైల్. ఓకే. అయ్యో అక్క, ఏం కాదు. అయ్యో నా చుట్టూ. నాకే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. నాకేమనిపిస్తుందో తెలుసా? నన్ను టీస్ చేసిన వాళ్ళందరినీ రోస్ట్ చేయాలనిపిస్తుంది. డియర్ ఫ్రెండ్స్, త్వరలో అమెరికాకు వెళ్ళిపోబోతున్న మీ అందరికీ హ్యాపీగా నేను ఇస్తున్న చిన్న ట్రీట్ ఇది. సో లెట్స్ ఎంజాయ్ ఐస్ క్రీమ్. మిస్ మాలతి, చెప్పాలంటే ఇలాంటి పార్టీస్కి నేను చాలా దూరం. చెప్పాగా, ఇది నా సాటిస్ఫాక్షన్ కోసం ఇస్తున్న పార్టీ అని. యా,
అందుకే ఓకే అన్నాను. హలో మిస్టర్ శర్మ, టెల్ మీ, ఆ షేర్స్ నమ్మేయండి. ఏంటి 2 crores లాసా? జస్ట్ పాకెట్ మనీ, నో ప్రాబ్లం. అవును, నేపాల్లో మనిషా కొరల హౌస్ కొనమన్నాను, కొన్నారా? వాట్, ఇంకా కొనలేదా? ఏంటండి, ప్రతి చిన్నవాడికి నన్ను కన్సల్ట్ అయితే ఎలా? ఐఎమ్ ఎట్ ప్రైవేట్ మీటింగ్ నౌ, డోంట్ డిస్టర్బ్ మీ. మీకు షేర్స్ బిజినెస్ కూడా ఉందా? ఓ వెల్, నాకు సింప్లిసిటీ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా ఇలాంటి విషయాలు చెప్పకూడదు అనుకుంటాను, కానీ నోరు జారిపోతుంటారు అప్పుడప్పుడు. మన సాయిలంక చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అదేమిటో, ఎవరు చూసినా అదే మాట అంటుంటారు. ఆయన పాకెట్ మనీ కోట్ల మీద ఉంటుందంటేనే వీ కెన్ ఎక్స్పెక్ట్. సో ఆయన పాకెట్ మనీతోనే షూర్గా మీ కంప్యూటర్ సెంటర్ పెట్టిస్తాడు. నిజంగానా? చాలా థ్యాంక్స్ సాయి గారు. కంప్యూటర్ సెంటరేగా, అదెంత పని? ఎంత అవుతుందిరా? ఎంతో కాదండి, 4 crores అయితే చాలా ఎక్కువ. అది మీకు పెద్ద లెక్కేం కాదు. ఓపెనింగ్ కూడా బిల్ గేట్స్ తోనే చేస్తారు, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. అవునా? బిల్లబ్బయ్యగా రప్పిద్దాం. మీరు కోచింగ్ సెంటర్ పెట్టేస్తే ఆకాష్ ఎలాగో నాకు కోచింగ్ ఇస్తాడు, నేను హాయిగా అమెరికా వెళ్ళొచ్చు. హలో మఫత్లాల్, 2 crores డ్రా చేసావా? ఓకే. ఆ తర్వాత మరి బ్లైండ్ స్కూల్ వాళ్ళకి 2 crores డొనేట్ చేయమన్నాను, చేశారా? ఓ, బిల్ మీరు పే చేశారా? ఓకే, కనీసం టిప్ అయినా నేను ఇస్తాను. 500? యా, 1000 rupees నోట్ మర్చిపోయాను, అందుకే 500 ఇచ్చాను, అడ్జస్ట్ చేసుకో. ఫ్రెండ్స్, ఓకే, సీ యూ అగైన్, థ్యాంక్ యూ. ఓకే నీలు, బాయ్ మాల్దీ. 1 minute, కంప్యూటర్ క్లాస్ మీ రూమ్లో మొదలు పెడదామా? నా రూమ్లోనా? ఈరోజా? నాకు అర్జెంట్గా వేరే పని ఉంది. ఐ టెల్ యూ సమ్ అదర్ డే. ఓకే, బాయ్. బాయ్. వీళ్ళేదో వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టున్నారే. అరే, ఇది సాయిదా అనుకుంటా. వాళ్ళు వెళ్ళిపోయారే. ఏ, వెతికిచ్చొద్దామే. సర్లే పద. ఏ బాబు, ఆగా. ఏంటి? ఇక్కడ సాయి అని 6 అడుగుతుంటాడు, అతని అడ్రస్. సాయా, తెలుసు, ఈ ఏరియాకే ఫేమస్ పర్సన్. ఈ ఏరియాకే కాదు, సిటీ మొత్తంలో రిచ్ పర్సన్స్ లో సాయిదే సెకండ్ ప్లేస్. ఏంటి, రిచ్ పర్సనా? అవును, ఊటీలో 4 TST, ఒక చక్కెర ఫ్యాక్టరీ, ఒక పెద్ద క్లాత్ ఎంపోరియం, ఇంకా ఏవేవో చెప్పాడే. ఏవేవో చెప్పాడా? అయితే ఖచ్చితంగా వాడే. ఏంటి, అంత పెద్ద మనిషిని పట్టుకుని వాడు వీడు అంటావేంటి? వాడంత పెద్ద మనిషి, ఈ కాలనీ మొత్తానికి తెలుసు. ఈ 2x40 వాళ్ళకే ఇచ్చొస్తున్నా. నేను నమ్మను. వాడికి టీ ఎస్టేట్సా, మా టీ కొట్లో 500 బాకీ. వాడికి చక్కెర ఫ్యాక్టరీనా, కిరాణా కొట్టు వాడికి కనపడితే వాడిని చంపేస్తాడు. నువ్వు చెప్పేది నిజమేనా? అబద్ధాలు చెప్పాల్సిన కర్మ నాకేంటి, అదిగో వాళ్ళ గది. మీ ఇద్దరూ కలిసి మా ఇద్దరికే కాకుండా కాలేజ్ మొత్తానికి చెవులు పూలు పెట్టేశారు, కంగ్రాట్స్. అది నీలు. చాలు చాలు, మేమంతా చూసాం, విన్నాం. చూస్తే ఏంటట, ఏదో ఫన్ కోసం చేసాం. ఫన్ కోసమా? యు చీట్. ఇంకా మీ మొహం చూడవు. పద మాల్ది, మాల్ది, చెప్తే ఉన్నావు కాదు, ఇప్పుడు ఎలారా? సర్లేరా, ఆడదాని కోపం 5 నిమిషాలు పోతుందంటారు, ఇంకో ప్లాన్ వేద్దాం. వస్తావా? సరే, పో పో. నీలు, నీలువేణి అమ్మాయి, నీలు వారి బుర్ర తక్కువ ఎదవా, ఎంతసేపు అలా పట్టు నిలబడతావురా, కిందెట్టు, అది అక్కడెట్టు. అయ్యా అమ్మాయి, నీలువేణి, ఇదిగో అమ్మాయి, అమ్మాయి, ఇదిగో అబ్బాయి. ఒకసారి ఇల్లరా, రావయ్యా, ఇల్లరా. ఇక్కడ నీలువేణి అని మా అమ్మాయి ఉంటుంది, కథ అంత పిలు. నాన్న, ఇదేట్రా, వాళ్ళకుని చూస్తే మొగోడిలాగుంది, గొంతు చూస్తేనేమో ఆడదానిలాగుంది, పైగా నన్ను నాన్న అని పిలుస్తాడేంటి? నాకున్నది ఒక్కగానొక్క కూతురు, ఇప్పుడు నువ్వు నన్ను నాన్న అంటే వాళ్ళమ్మ కంటే ముందు నాకు దేంతోనే వ్యవహారం ఉందనుకుంటుందా? అబ్బా నాన్న, కళ్ళ చూడు, తీసి చూడు. అబ్బా సరిగ్గా చూడనానా? నువ్వు నీలు, నీలమేణి, వరి 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 వరి, ఏంటి ఇలా మారిపోయావు? నల్ల తాసుపావు లాంటి నీ జడేమైపోయింది, నీ బొట్టేమైపోయింది, పట్టు జాకెట్లు ఏమైపోయినాయి, పట్టు లంగాలు ఏమైపోయినాయి, కన్న తండ్రిని నేనే గుర్తుపట్టలేకపోయానే. బాబాయ్, ఇది మన పల్లెటూరు కాదు, సిటీలో ఇలాగే ఉండాలి. అంతేనమ్మా? సరే అలా కానీ, ఆ లింగరాజు గారి కూతుర్ని తలదండి ఎలా తయారు చేయాలి? నా కూతుర్ని అమెరికా పంపిస్తుంటే ఆడు
నోట్లో గుడ్డలు కొక్కుని కుళ్ళి కుళ్ళి ఏడవాల. అది కళ్ళారా చూసి నేను సంబరపడిపోవాల. సరేగాని బామ్మ ఎలా ఉంది? బామ్మకైతే రుబ్బురోలు పొత్తరలాగా ఉంది. అప్పుడప్పుడు తుమ్ముతుంది అనుకో. ఇదిగో జున్ను, నీకోసమే పంపించింది అరటికాయల. ఇక బయట చెరుకాయలు కూడా ఉన్నాయి. నువ్వు నీ చేతురాళ్ళు కలిస్తేనండి అందరూ. అప్పుడే లేచేవండి నాన్న. లేదమ్మా, వెళ్ళాలా. మన ఎమ్మెల్యే గారిని తీసుకుని మంత్రి గారి దగ్గరికి వెళ్ళాలా. మన ఊళ్ళో కంప్యూటర్ సెంటర్ పెట్టించి తీరాలా. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. నా జాగ్రత్త సరేనమ్మా, నువ్వు జాగ్రత్త. కట్టు బొట్టు మార్చినా కట్టుబాటు మాత్రం మార్చకు. 100 ఎకరాల మాగాని, 50 ఎకరాల కొబ్బరి తోట, 50 ఎకరాల జామ తోట, మా ఆశలన్నీ నీ మీదే పెట్టుకు బతుకుతున్నాను తల్లి. ఏ గాలివుడైనా నీ వెనకాల పడ్డాడు అనుకో, మా గాలి పోద్ది. అలాంటిది ఏం జరగదు గాని, నువ్వు వెళ్ళరా. వస్తానమ్మా, వెళ్ళొస్తానమ్మా. అలాగే బాబాయ్. బాయ్. ఒరే సన్నాసి, పదరా. అయ్యా.